హైదరాబాద్ నుండి వస్తున్న బస్సు కామారెడ్డి బస్టాండ్లో నిలుపగా 60 ఏళ్ల అజీజ్, 20 ఏళ్ల యువతి భార్య తదితరులు బస్సులో ఎక్కారు. బస్సు నిజామాబాద్కు బయలుదేరింది. ఆ యువతి కూర్చున్న సీటు ప్రక్కనే అజీజ్ అనే వ్యక్తి కూర్చొని ఆ యువతి పట్ల తీవ్ర అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువతి అతన్ని తిట్టినా పట్టించుకోకుండా అలాగే ప్రవర్తించడంతో తోటి ప్రయాణికులు ఆ యువతిని వేరే సీటులో కూర్చోబెట్టారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి మధ్యలో దిగాలని ప్రయత్నించారు. ప్రయాణికుల కోరిక మేరకు బస్సు డ్రైవర్ నేరుగా కోర్టు చౌరస్తా వద్దకు బస్సును తీసుకువచ్చి ఆపాడు. ఆ పాటికే షీటీంకు సమాచారం ఇవ్వటంతో షీటీం సభ్యులు అజీజ్ను అరెస్టు చేసి విచారణ నిమిత్తం స్టేషన్కు తరలించారు. ప్రయాణికులు మాట్లాడుతూ ఆ యువతి పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చేటప్పుడు ఈ క్యాండిడేట్ ఏం చేసిండే, ఆ పక్కకు అమ్మాయి కూర్చుంది. అమ్మాయి ఎంత ఇబ్బంది పడ్డాడంటే, అమ్మాయి భయానికి ఎంతెంత జరిగితే అంతంత కాలు పెట్టడం కానీ, చేతి పెట్టడం కానీ, భుజం మీద వేయడం కానీ, కాళ్ళ మీద వేయడం, చెప్పడానికి అసలు మాటలు రాని విధంగా బిహేవియర్ చేసిండన్న అంత చాలా. ఏం లాస్ట్కి ఏం చేసిన ఆ ఇబ్బందిని మేము ఎంత ఉన్నా ఇద్దరు ముగ్గురం గమనించి, అమ్మ ముందట సీట్లు ఖాళీనాయి పోయి కూర్చోండి అని చెప్పినాము. అప్పుడు లేచి ఆమె వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె అప్పటికి కూడా భయపడుతుందన్న. లాస్ట్ ఎందుకమ్మా గింతగానే గింత చదువుకున్నావు, గింత కూడా ఏం కంప్లైంట్ చేయమంటే, అప్పుడు పెద్దగా ఈ విధంగా అయింది. చాలా బాధపడ్డా, చాలా ఏడుస్తుందన్న ఆమె. ఇలాంటి కాకుండా, నా పేరు రాజేష్ కుమార్, నా నిజామాబాద్, నేను గవర్నమెంట్ టీచరు. నేను ఈ పేపర్లలో ఇవన్నీ చూసి కూడా చాలా బాధగా ఉన్నది. నా కళ్ళ ముందర జరిగే వారికి ఇంకా బాధ అనిపిస్తున్నది. ఇలాంటి వాళ్ళ వల్లనే మనది సమాజం బాగా వెనుకబడిపోతుందని నేను అనుకుంటున్నాను అన్న. ఆయన పేరు ఆయన పేరు ఫస్ట్ అజీబ్ అని అన్నారు. ఇంకొకసారి ఇంకొక అన్ని తప్పు తప్పు పేర్లు చెప్తున్నాడు ఆయన.